ప్రేక్షకులందరికీ నమస్కారం. మన భారత ప్రభుత్వం అనేది చాలా రకాల యాప్స్ని మరియు గేమ్స్ని నిషేధించడం జరిగింది. సో ఈ పబ్జి గేమ్ను కూడా మన భారత ప్రభుత్వం అనేది నిషేధించడం జరిగింది. చాలామంది టీనేజ్ పిల్లలు ఏంటంటే ఈ ప్రమాదకరమైన గేమ్స్కు అలవాటుగా మారిపోయారు. ఎంతవరకు అలవాటుగా మారిపోయారంటే ఒక తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏమడిగారంటే, మా బాబు పబ్జి గేమ్కి అలవాటుగా మారిపోయి నేను ఇప్పుడు పబ్జి గేమ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. సో ఎంతవరకు అయిపోతుందంటే పిల్లలు ఆ ప్రమాదకరమైన గేమ్స్ వల్ల వాళ్ళ యొక్క జీవితం నాశనం అవుతుంది, వాళ్ళ గోల్స్ అచీవ్ కాలేకపోతున్నారు, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు తీవ్రమైన వ్యధను మిగిలించి తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, మన యొక్క భారతదేశంలో పనిచేసే యువత అనేది ఏంటంటే సోమరిపోతులుగా మారిపోతున్నారు, వాళ్ళ ప్రతిభను ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒక రకంగా ఇలానే కంటిన్యూ అయితే మన భారతదేశం అనేది, మన యువత అనేది వెనకబడడానికి అవకాశం ఉంది. మన భారతదేశ ప్రభుత్వము సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ఈ పబ్జి గేమ్ని మరియు కొన్ని ప్రమాదకరమైన యాప్స్ నిషేధించడం జరిగింది. సో కాబట్టి నిజంగా నేను భారత ప్రభుత్వాన్ని, తర్వాత దీని వెనుక పనిచేసిన టీంని నేను అభినందిస్తున్నాను. తల్లిదండ్రులు కూడా ఇప్పుడు జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఈ గేమ్స్ బానిసై ఉన్నారు. బానిసై అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు బానిసై ఎట్లా ఉన్నారో ఈ గేమ్స్కు, ముఖ్యంగా పబ్జి లాంటి ప్రమాదకరమైన గేమ్స్కు బానిసై ఉన్నారు. సో వీళ్ళకి సడన్గా ఈ గేమ్స్ లేకపోయేసరికి ఏంటంటే వీళ్ళు అతలాకతలం అయిపోవడము, తర్వాత వాళ్ళు ఏదో కోల్పోయినట్టు భావించడము, నిద్రపోకపోవడము, కోపము, చికాకు చేయడము, తర్వాత తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టడం అనేది జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి తల్లిదండ్రులను ఒక సూచనగా, ఒక నా యొక్క కర్తవ్యంగా నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాను. ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్ అలవాటు పడిన వాళ్ళని తల్లిదండ్రులు గమనించాలి. ఫస్ట్ గమనించి వాళ్ళకు మీరు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు అవసరం, ఎందుకంటే వాళ్ళు గేమ్స్ ఆడారని తర్వాత వాళ్ళు తిట్టడం కొట్టడం అలాంటివి చేయకూడదు. వాళ్ళని ఫస్ట్ మనం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్, ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియని వయసులో, ముఖ్యంగా ఆ విచక్షణ జ్ఞానం అనేది లేకపోవడం వలన యువత అనేది దానికి బానిస అవ్వడం జరిగింది. సో ఇప్పుడు అది లేకపోయేసరికి వాళ్ళు నిద్రపట్టకపోవడము, తర్వాత వాళ్ళలో గుండెలో దడదడ రావడము, భయం రావడము, తర్వాత ఏదో కోల్పోయామన్న బాధ అనేది వాళ్ళలో కనిపిస్తుంటుంది. సో ఇలాంటి సమయంలో మీరు ఏంటంటే వాళ్ళని ఒక దగ్గర తీసుకొని పిల్లల్ని ఒక 30 మినిట్స్ డైలీ వాళ్ళకు సపోర్ట్ ఇచ్చినట్టు, నాన్న నువ్వు భయపడకు, నువ్వు ఇలాంటి తెలిసి తెలియకుండా నువ్వు ఈ ప్రమాదకరమైన గేమ్స్కి అలవాటు కావడం జరిగింది. సో మేము నీకు సపోర్ట్గా ఉన్నాము, నువ్వు మానివేయడానికి నీకు ఎంకరేజ్ చేస్తున్నాము. దీన్ని మానివేసి నువ్వు మళ్ళీ సరైన గోల్స్ రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేయు, తర్వాత మంచిగా ఫుడ్ తీసుకో, మంచిగా నిద్రపోవాలి, తర్వాత రెగ్యులర్గా వ్యాయామం చేయాలి అని మళ్ళీగా వాళ్ళకు సముదాయిస్తూ వాళ్ళని దాని నుంచి బయటకు తీసుకొచ్చి వాళ్ళని అవసరమైతే సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కొన్ని ట్రీట్మెంట్ ఇప్పించినట్లయితే పబ్జి గేమ్ నుంచి ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళని మనం బయటకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రజలందరికీ నేను ఈ మీడియా ద్వారా ఇచ్చే రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్ కూడా మత్తు పదార్థాల లాంటివే. సో వీటిని కూడా మాన్పించడానికి బలమార్థమైన వైద్య విధానాలు అందుబాటులో వచ్చినాయి, కౌన్సిలింగ్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సపోర్టింగ్ థెరపీస్, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా అవసరమైతే వాళ్ళలో కొన్ని మానసిక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి యాంగ్జైటీకి యాంగ్జైటీస్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఇంకేదైనా సమస్యలు ఉంటే మనం మానసిక వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ వాటిని ఉపయోగించుకొని ఇలాంటి ప్రమాదకరమైన గేమ్స్, రేపు ఇప్పుడు పబ్జి ఉంది, రేపు ఇంకోలాంటి గేమ్స్ రావచ్చు. ఇంతకుముందు మనం చూసాం బ్లూ వేల్ గేమ్స్ అని, తర్వాత కొన్ని కీకీ డ్యాన్స్ అని, ఇలాంటి కొన్ని యువతను పెడదారిన పడుతున్నాయి. ఇప్పటికైనా యువత మేల్కొని, తల్లిదండ్రులు మేల్కొని పిల్లలకు ఇలాంటి గేమ్స్ డౌన్లోడ్ చేయకుండా వాళ్ళకి డైలీ సూపర్వైజ్ చేయండి. వాళ్ళు ఎలాంటి ఎవరితో స్నేహం చేస్తున్నారు, చెడు వ్యసనాలు ఏమైనా ఉన్నాయా, చెడు వ్యక్తులతో ఎవరైనా స్నేహం చేస్తున్నారా, మత్తు పదార్థాలకు ఏమైనా బానిస అవుతున్నారా, లేకపోతే ఇలాంటి వాళ్ళ యొక్క గోల్స్ని రీచ్ కాకుండా వాళ్ళని ఏమైనా అడ్డగిస్తున్నాయా, ముందే తల్లిదండ్రులు గమనించి వాటిని అడ్డుకట్టవేయండి. ఇప్పటి నుంచైనా పిల్లల్ని కాపాడి ఇలాంటి పబ్జి గేమ్స్ నుంచి మనం కాపాడుకుందాం. సో మన భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరం స్వాగతిద్దాము. తర్వాత ఈ వీడియోని మ్యాక్సిమం షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.